పేపర్ ఎందుకంటున్నాం అంటే దీంట్లో ఇంట్లో వార్తలు మొత్తం దొంగల గురించే, దొంగలను ఏ విధంగా సపోర్ట్ చేయాలి, దొంగలు దొంగతనం చేసిన ఏ విధంగా తప్పించుకోవాలంటే మీరు సాక్షి పేపర్ చూడండి, మంచిగా కనబడుతుంది. లక్షల కోట్లు దోశ తిన్నాడు అందులోనే ఉంటాడు, 100 రూపాయలు దోశ తిన్నాడు అందులో ఉంటాడు. ఇగో ఈ పేపర్లో రాశాడు, దొరికారు దొంగలు A1 చంద్రబాబు, A2 నారాయణ, A3 లింగంనేని, A14 లోకేష్. మరి భువనేశ్వర్ ఏం చేసి, భువనేశ్వర్ కూడా పెట్టపోయాను, భువనేశ్వరి కోడలు వాడు ఇంకా మనోడు అన్నారు అందరిని పెట్టేసి. ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన దాంట్లో మొట్టమొదటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. నీకెట్లా పేపర్ ఉందని చెప్పి, నీకెట్లా ఛానల్ ఉందని చెప్పి అడ్డగోలు ప్రచారం చేసుకుంటున్నావు, అడ్డగోలుగా ఎదుటి వ్యక్తుల మీద నువ్వు దుష్ప్రచారం చేస్తున్నావు. నీకు ప్రభుత్వం నీ చేతిలో ఉందని చెప్పేసి అడ్డగోలుకి ఏ సెక్షన్లో పెడుతున్నావో, ఎందుకు పెడుతున్నావో, అవి ఏం కేసులు కూడా ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేవాడు నీతి నిజాయితీ ఉండకపోతే ఇంతకాలం కూడా ఈ దేశంలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఉండేవాడు కాదు. ఒకప్పుడు ఇప్పుడు దేశాన్ని వెళ్తున్న నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర చేతులు కట్టుకొని 3 రోజులు నిలబడ్డాడు. 3 రోజులు నిలబడ్డా కానీ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు పని ఒత్తిడి వలన. అలాంటి వాళ్ళని కూడా మేనేజ్ చేసిన మహా మేధావి, మహా ఉద్దండు ఈ చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు నువ్వు దొంగ అంటున్నావు, ఏమని అంటున్నావు, ఏటు అంటున్నావు, మన పాపం ఆయనని 40-50 రోజులు జైల్లో ఉంచినావు. జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే చెప్తున్నా, ఈ పాప నీకు తప్పకుండా తగులుతుంది. నువ్వు ఏ ప్రభుని నమ్ముకుంటున్నావు, ఇంకో ఆయన నమ్ముకుంటున్నావు, కానీ ఎందుకంటే ఒక మంచి మనిషిని, ఒక విజన్ ఉన్న మనిషిని, నీకు ఏ విజన్ ఉంది? ఏ విజన్ లేదు నీకు. ఏదో పాదయాత్ర చేసినావు, తండ్రి పేరు చెప్పుకున్నావు, ఈరోజు ముఖ్యమంత్రి అయినావు, ఒక దొంగల బ్యాచ్ మొత్తం తయారు చేసుకున్నావు. నీ పక్కన ఉన్న ఆయన పెద్ద విజయశాయని, పెద్ద దొంగ, తెలంగాణ ఉన్న దొంగకు ఆ దొంగ మంచి సపోర్ట్, అది పెట్టుకొని ఏవేవో కేసులని పెడుతున్నావు. ఇప్పుడు నారాయణ ఉండు విద్యాసంస్థలు నెలకొల్పిండు, ట్యూషన్ చెప్పుకుంటా ఒక 10 మంది పిల్లలు ట్యూషన్ చెప్పుకుంటూ ఈరోజు ఆ స్థాయికి ఎదిగిండు. విద్యావ్యవస్థలు పెట్టిన సార్ ఫీజు ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా అనేది నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ పరంగా నువ్వు దాన్ని చేయి. కానీ నారాయణ కూడా దీంట్లో ఇరికించి ఆయన కూడా నువ్వు ఏం పెట్టావు అని, ఏ టూ నారాయణ పెట్టినావు. ఇది కరెక్ట్గా ఎప్పటికైనా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రిగా అయినా నువ్వు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నావు, పరిపాలన రాజ్య పరిపాలన చేయాలి. కానీ ఒక నియంత్రణలాగా పరిపాలన చేస్తే ఎన్నకాలం నీ ఆటలు ఉండవు, మళ్ళీ మారుతుంది కాలం, మారుతుంది, మారినప్పుడు అప్పుడు నీ బతికేమవుతుంది? గతంలోనే 17-18 నెలలు జైలు జీవితం గడిపొచ్చిన నువ్వు మళ్ళీ మిగతా వారు కూడా తప్పు చేశారని చెప్పి వాళ్ళ మీద ఇబ్బంది పెడుతున్నావు, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వు ఇంకొకటి ఉంది ఇక్కడ రాజ్యసభ వైఎస్ఆర్ రాజ్యసభ అభ్యర్థులు కరా, ఎవరికి ఇచ్చినావు రాజ్యసభ సభ్యులుగా? మళ్ళీ మీ బాబాయ్కి ఇచ్చినావు. ముఖ్యమంత్రి ఎవరు? వైవి సుబ్బారెడ్డి పచ్చి ఆయన కూడా మీ ఇదే, ఆయన తీసుకొని పోయి తిరుమల దేవస్థానంలో కూర్చోబెట్టినాం, గర్భవులు కూర్చోబెట్టినాం, హిందూ సాంప్రదాయాలను తుంగలు తొక్కి మొత్తం కూడా ఆయన అక్కడ తిరుమల దేవస్థానాన్ని మొత్తం అస్తవ్యస్తం చేస్తున్నాం. ఆయన ఉన్నాడు ఆల్రెడీ, మొన్నటిదాకా ఆయనే ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఏంటంటే మళ్ళీ ఆయనకి రాజ్యసభ సభ్యులు అంటే ఎవ్వరులేరా? బీసీలు ఎస్టీలు ఎస్టీలు మైనార్టీలు ఎవ్వరారా నీ రాష్ట్రంలో? మళ్ళీ వాళ్ళకి నీ బాబాయికి నీ మామకు నీ వాళ్ళకి తప్ప ఇంకోరిక లేదు. అంటే నీ పరిపాలన ఈ విధంగా ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు మంచిగా, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నిజానికి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఇప్పుడు ప్రత్యేకంగా విడిపోయిన తర్వాత 2014 తర్వాత విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ చక్కటి పరిపాలన ఇచ్చిండు, బీసీ వర్గాలకు సముచిత న్యాయం కల్పించండు. మరి ఆయనను పట్టుకుని ఈరోజు నువ్వు జైలు పాలు చేస్తూ ఈ విధంగా కాదు. రేపు నీకు జరగబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ పార్టీలు ఒకటవుతున్నాయి. మా అనాలిసిస్ కూడా, మా పత్రిక కానీ, మా ఛానల్ కానీ, మా ఎలక్ట్రికల్ ఫోన్, మా మేము కూడా కొత్త సర్వే చేసినాం, 2-3 రోజులు మా సర్వే బయట పెడతాం. నీకు తప్పకుండా నీకు గడ్డి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికైనా ఇంకొక 2 నెలల్లో ఉంది నీకు, ఆ 2 నెలలలోపు నీ పరిపాలన మార్చుకొని నువ్వు సక్రమంగా పరిపాలన చేసినైతే మళ్ళీ ప్రజల నీ గురించి ఏమైనా ఆలోచించడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ విధంగా నువ్వు పరిపాలిస్తూ ఈ విధంగా నువ్వు కక్ష కట్టుకొని ప్రతిపక్ష పార్టీలు ఈ విధంగా ఇబ్బంది పెట్టడం మాత్రం కరెక్ట్ కాదనేది ప్రజల అభిప్రాయం. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే నువ్వు నడుచుకో.